Hi students, good morning all of you. Okay, in the coming video lo construction of quadrilaterals lo 10 mukhyamaina bits chusam. Okay, next kuda ilanti bits chalane unnai. So next bit question number 11 chudandi. The diagonals of a rhombus will intersect at ऑप्शन ए 60, ऑप्शन बी 90, ऑप्शन सी 110, ऑप्शन डी 80. इकड़ा रांबस योक्का कर्णालु डायगोनल्स कर्णालु अनेवि इंटरसेक्ट चेसुकुने वद्द यांगिल एंत उंटुंदि अनि अडुगुतुन्नाडु इकड़ा. सो फस्ट मनं रांबस एला उंटुंदि, सपोज इला अनुकोंडि. सो ఇవి డయాగోనల్స్ కదా, ఈ డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ చేసుకునే దగ్గర యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్. ఓకేనా? సో 90 డిగ్రీస్ అవుతుంది. సో ఆన్సర్ 90 డిగ్రీస్. నెక్స్ట్ ट्वेल्थ क्वेश्चन, आइडेंटिफाई ट्रेपीजियम अमंग द फॉलोइंग. इकड़ा फोर पिक्चर्स इच्छर कदा, असल ट्रेपीजियम अव्वाली अंटे मनमेम चेयल खचितंगा उंडवलसिन फीचर एंटंटे वन पेर आफ आपोजिट साइड्स आर पैरलल. इंदुलो ओक पेर अनेदि खचितंगा पैरलल गा उंडाली. सो ए पिक्चर, बी पिक्चर, सी पिक्चर, डी पिक्चर अब्जर्व चेयंडी. इंदुलो ए पिक्चर की पैरलल गा उन्नायो चेक चेयंडी. सो ए पिक्चर चूडंडी, ऑप्शन ए वन पेर पैरलल गा उंदी, रिमेनिंग पिक्चर्स की एक्कड़ा कूडा पैरलल लाइन्स कनिपिंचट्लेदु. सो ऑप्शन ए करेक्ट वन. नेक्स्ट वन क्वेश्चन नंबर 13. In order to make the given quadrilateral as a parallelogram, dash should happen. Ikkada manaki ichina quadrilateral anedi parallelogram avvali ante kachithanga vevey undali, PQ equal to RS, ante ikkada PQ RS anevi equal ga undali, and RQ PS అనేవి కూడా ఈక్వల్ గా ఉండాలి, సమానంగా ఉండాలి. ఈ భుజాలు అనేవి సమానంగా ఉండాలి. అండ్ PQ parallel to SR, ఈ PQ భుజం అనేది SR భుజానికి, SR సైడ్ కి సమాంతరంగా ఉండాలి. ఓకేనా? సో టూ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ parallel గా ఉండాలి అండ్ ఈక్వల్ గా ఉన్నట్లయితే ఆ పిక్చర్ ని ఏమంటాం, क्वाड्रिलेटरल पैरलोग्राम अनि पिलुस्तां. ओकेना? टू पेर आफ साइड्स इक्विवेलेंट पैरलल, देन इट इज कॉल्ड पैरलोग्राम. नेक्स्ट वन 14th क्वेश्चन, ए लाइन सेगमेंट आफ लेंथ, ए लाइन सेगमेंट आफ लेंथ 7.8 सेंटीमीटर्स इज बाइसेक्टेड, देन द लेंथ आफ ईच पार्ट इज डैश सेंटीमीटर्स. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం, ఒక రేఖాఖండం తీసుకున్నాం. ఈ రేఖాఖండం యొక్క పొడవు వచ్చేసి 7.8 సెంటీమీటర్స్. ఈస్ బైసెక్టెడ్, దాన్ని కనుక సమద్వికరణ చేసినట్లయితే, అంటే సమానంగా కట్ చేసినట్లయితే, ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ పార్ట్, ప్రతి పార్ట్ యొక్క లెంగ్త్ ఎంత అవుతుంది, 7.8 సెంటీమీటర్స్ ని మనం సమానంగా కట్ చేస్తే, కరెక్ట్ గా మిడిల్ లో కట్ చేస్తే ఈచ్ పాయింట్ ఈచ్ లెంగ్త్ ఎంత అవుతుందంటే 3.9, అంటే 7.8 లో హాఫ్ ఎంత, 3.9. సో ఆప్షన్ డి ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ 15th వన్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఇన్ ద పారలలోగ్రామ్ ABCD ద ఏరియా ఫర్ ట్రయాంగిల్ ABC ఇస్ 10 సెంటీమీటర్స్, దెన్ ద ఏరియా ఆఫ్ ABCD. మనకి ABCD పారలలోగ్రామ్ ఇచ్చారు. सो ई एबीसीडी पैरलोग्राम ट्रायंगल एबीसी उ कदा,
triangle ABC ఇది triangle అలాగే ADC అనేది ఒక triangle అయితే మనకి ABC triangle యొక్క ఏరియా ఇచ్చారు ఎంత 10 సో ఒక parallelogram లో టూ triangles అనేవి ఈక్వల్ గా ఉంటాయి అవునా డయాగోనల్ అనేది టూ ఈక్వల్ triangles ని ఏర్పాటు చేస్తుంది సో ఇక్కడ యాంగిల్ ABC ఏరియా ఎంత ఉంటుందో యాంగిల్ ADC ఏరియా కూడా సేమ్ అంతే ఉంటుంది సో టోటల్ మనకి ABCD parallelogram యొక్క ఏరియా కావాలనుకోండి ఈ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కలిపితే సరిపోతుంది కదా సో ఇది 10 ఇది 10 టోటల్ 20 సో ఆన్సర్ వచ్చేసి 20 నెక్స్ట్ వన్ 16th వన్ ఇక్కడ 16th వన్ చూడండి ఐడెంటిఫై యాక్యూట్ యాంగిల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ యాక్యూట్ యాంగిల్ యాక్యూట్ యాంగిల్ అంటే ఎంత ఉండాలి కంపల్సరీ 90 బిలో యాంగిల్ ని యాక్యూట్ యాంగిల్ అంటారు ఇక్కడ 90 బిలో యాంగిల్స్ ఏమున్నాయి ఆప్షన్ ఏ 60 సో దిస్ ఇస్ ద యాక్యూట్ యాంగిల్ అండ్ 180 ఏమవుతుంది వన్ ఎయిటీ సరళ కోణం అంటాం కదా సో ఆప్షన్ సి రైట్ యాంగిల్ లంబ కోణం ఓకేనా సో మనకు అడిగింది ఏంటి యాక్యూట్ యాంగిల్ సో యాక్యూట్ యాంగిల్ అంటే 90 కన్నా బిలో ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏ 60 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 ఈ క్వశ్చన్ నెంబర్ 17 యాంగిల్స్ లైక్ 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 90 120 180 ఆర్ కాల్డ్ డాష్ యాంగిల్స్ ఈ యాంగిల్స్ అన్నింటినీ కూడా మనం స్టాండర్డ్ యాంగిల్స్ అని పిలవాలి స్టాండర్డ్ యాంగిల్స్ నెక్స్ట్ 18th క్వశ్చన్ ఇన్ ద క్వాడ్రిలేటరల్ బెల్ట్ బెల్ట్ అనే క్వాడ్రిలేటరల్ ఉంది బిఈఎల్టీ ఓకేనా ఈ బిఈఎల్టీ క్వాడ్రిలేటర్లో యాంగిల్ బి 80 యాంగిల్ ఈ 100 యాంగిల్ ఎల్ 120 దెన్ ఫైండ్ యాంగిల్ టీ ఇక్కడ ఒక క్వాడ్రిలేటర్లో 3 యాంగిల్స్ ఇచ్చేసారు 4th యాంగిల్ కనిపెట్టాలి ఈ 4th యాంగిల్ అనేది ఏ విధంగా వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ క్వాడ్రిలేటర్లో 4 యాంగిల్స్ మొత్తం ఎంత సమ్ ఆఫ్ ది 4 యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ 360 కదా సో ఇక్కడ ఆల్రెడీ మనకి 3 ఉన్నాయి సో రిమైనింగ్ కనిపెట్టడం ఈజీ కదా ఇక్కడ 80 100 120 టోటల్ ఎంత 300 ఇంకా 360 అవ్వాలంటే ఇంకా 60 కావాలి సో యాంగిల్ టీ అనేది 60 ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఇన్ రాంబస్ పీక్యూఆర్ఎస్ పీక్యూఆర్ఎస్ రాంబస్ తీసుకుంటే యాంగిల్ పి యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్ యాంగిల్ ఎస్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఎస్ ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా 4 యాంగిల్స్ మొత్తం ఎంత అవుతుందని చెప్పుకున్నాం 360 అది ట్రెపీజియం అయినా అవ్వచ్చు పారలలోగ్రామ్ అయినా అవ్వచ్చు రెక్టాంగిల్ స్క్వేర్ ఎనీ క్వాడ్రిలేటరల్ 4 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుందంటే 360 ఓకే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ నెంబర్ 20 ఇన్ ద పారలలోగ్రామ్ ఏబిసిడి యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఇక్కడ ఒక పారలలోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి ఇది సపోజ్ ఇది ఒక పారలలోగ్రామ్ అనుకోండి ఇందులో ఏ బి సి డి అనుకోండి ఓకేనా ఏ మైనస్ సి ఎంత అవుతుంది యాంగిల్ ఏ మైనస్ సి ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కదా ఆపోజిట్ యాంగిల్స్ సపోజ్ ఇది 30 అనుకోండి ఇది కూడా 30 అవుతుంది సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు యాంగిల్ ఏలోంచి యాంగిల్ సి మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 0 సో ఆన్సర్ 0 ఓకే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 21 ది సైడ్ ఆఫ్ యర్ రాంబస్ ఈజ్ 5 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ డాష్ సెంటీమీటర్స్ ఇక్కడ రాంబస్ యొక్క ఒక సైడ్ ఇచ్చారు 1 సైడ్ ఇచ్చారు సో పెరిమీటర్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు తెలిసిన తెలిసిన ఫీచర్ ఏంటంటే రాంబస్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవునా సో రాంబస్ తీసుకుంటే
कांबस अभी सो इक फाइव अड़ू रिमेनिंग अभी फाइव अवता है सो इत फाइव इतना फाइव सो पेरीमीटर अंटे टोटल कदा चुट्टू कोलता सो टोटल एंता फाइव 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 सो फोर फाइव ट्वेंटी ओकेना सो पेरीमीटर ऑफ फोर रॉम्बस इज 20 आंसर 20 नेक्स्ट वन क्वेश्चन नंबर 22 इन द स्क्वेयर एबीसीडी एंगल ए हाउ मच इकड़ा एबीसीडी स्क्वेयर तीसुकुन्नट्लयिते एंगल ए एंता 90 डिग्रीस एंगल ए दग्गर एंता अवुतुंदी ईच एंगल इज 90 डिग्रीस इन ए स्क्वेयर एंड रेक्टांगल ओकेना सो इदि मनकु तेलुसु कदा अंटे एंगल ए एंता अवुतुंदी 60 डिग्रीस अवुतुंदी बट इकड़ा ओके एंगल ए अनेदी 60 डिग्रीसे सॉरी 60 कादु एंगल ए अनेदी 90 डिग्रीस ఒకవేళ యాంగిల్ ఏని కనుక బైసెక్ట్ చేసినట్లయితే ఇలా బైసెక్ట్ చేశారు కదా ఇలా బైసెక్ట్ చేసినట్లయితే ఇది చూడండి ఇదైతే 90 సో ఇందులో బైసెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది టూ పార్ట్స్ అవుతున్నాయి కదా అప్పుడు యాంగిల్ డిఏసి ఎంత అవుతుందంటే 45 అవుతుంది ఓకేనా సో ఇది 45 ఇది కూడా 45 టోటల్ 90 అవుతుంది ఓకే नेक्स्ट क्वेश्चन नंबर 23 इन द पैरेललोग्राम एसओएपी एंगल एस इक्वल टू 100 डिग्रीस देन एंगल ए इक्वल टू एंत अड़ा इकड़ रेंडु विधालुगा चेप्पोच्चु मनं ओक पैरेललोग्राम तीसुकुंटे एस ओ ए పి అని తీసుకున్నాం అనుకోండి యాంగిల్ ఎస్ ఎంత అంటున్నారు 100 ఇక్కడ 100 అయితే యాంగిల్ ఏ ఎంత అవుతుంది సో అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి టోటల్ కలిపితే 180 రావాలి కదా పారలలోగ్రామ్ లో అడ్జసెంట్ సైడ్స్ అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇస్ 180 సో ఎస్ 100 అయినప్పుడు ఏ ఎంత అవుతుంది 80 అవుతుంది సో ఆన్సర్ 80 नेक्स्ट वन क्वेश्चन नंबर 24 दि लेंथ एंड ब्रेथ ऑफ ए रेक्टेंगल इज 3 सेंटीमीटर्स एंड 4 सेंटीमीटर्स देन द लेंथ ऑफ इट्स डायगोनल इज इकड़ा लेंथ ब्रेथ इवडन जरिगिंदी ओकेना इकड़ा लेंथ वच्चेसि 4 सेंटीमीटर्स ब्रेथ 3 सेंटीमीटर्स रेक्टेंगल की ओके अप्पुडु डायगोनल एंत अनि अडुगुतुन्नारु इकड़ा मनं ओक रेक्टेंगल तीसुकुन्नट्लयिते सपोज इधर रेक्टांगल अंटे इंदो 4 सेंटीमीटर्स अने लेंत 3 सेंटीमीटर्स ब्रेथ कदा सो इंदो मन कौलेंटी ओके ना डायगोनल कवाली डायगोनल वे फार्मूला रूट ऑफ लेंत स्क्वेर अंटे 4 स्क्वेर प्लस 3 स्क्वेर सो एंत 4 स्क्वेर अंटे 16 3 स्क्वेर अंटे 9 सो 16 प्लस 9 25 रूट 25 वाल्यू एंता रूट 25 वाल्यू 5 सो आंसर डी 5 ओके ना लेंथ स्क्वेर प्लस ब्रेथ स्क्वेर चेसुकोवाली डायगोनल अन्नप्पुडु रूट ऑफ ओके ना नेक्स्ट वन क्वेश्चन नंबर 25 इन ए पैरेललोग्राम आपोजिट साइड्स आर इक्वल सॉरी आपोजिट साइड्स आर पैरेलल पैरेललोग्राम लो आपोजिट साइड्स अनेवी पैरेलल गा उंटाई सो इट इज करेक्ट डायगोनल्स आर नॉट इक्वल इक्कड़ पैरेललोग्राम तीसुकुंटे चूडंडी सो इदि ओक पैरेललोग्राम कदा ई पैरेललोग्राम लो डायगोनल्स तीसुकुंटे ओकटि ला उंदी सो ఒకటి పొడవుగా ఉంది ఒకటి షార్ట్ గా ఉంది సో ఈ డయాగోనల్స్ అనేవి ఈక్వల్ గా లేవు ఓకేనా డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ నెక్స్ట్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇస్ 180 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి ఎంత ఉండాలి 180 అవ్వాలి ఖచ్చితంగా సో ఆల్ ద అబోవ్
ఇవన్నీ కూడా కరెక్ట్. ఆన్సర్ ఆల్ ద అబోవ్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 26. హౌ మెనీ పేర్స్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఇన్ ఏ ట్రెపీజియం? ఒక ట్రెపీజియంలో ఎన్ని సైడ్స్, హౌ మెనీ పేర్స్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్? ఓకే, వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఓన్లీ వన్ పేర్, ఒక జత మాత్రమే సమాంతరంగా ఉంటుంది. ఓకే, ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 200, దెన్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి హౌ మచ్? ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి తీసుకుంటే ఈ ఏబిసిడిలో 4 యాంగిల్స్, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ 360. సో ఇందులో 2 యాంగిల్స్ ఇచ్చారు, ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 200 అంట. సో రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత అవుతుంది? మనకి టోటల్ 360 కదా, ఈ 360లోంచి మనకిచ్చిన 200 తీస్తామనుకోండి, ఇంకా 160 ఉంటుంది. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 4 యాంగిల్స్ కలిపితే 360 రావాలి. ఆల్రెడీ మనకి 2 యాంగిల్స్ ఇచ్చేసారు 200, ఇంకా రిమైనింగ్ 2 యాంగిల్స్ 160 అవుతుంది, టోటల్ 360 కదా. ఓకే, నెక్స్ట్ వన్, ఐడెంటిఫై కైట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇందులో కైట్ ఏది, కైట్ పిక్చర్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 29. ఇఫ్ ద డయాగోనల్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ. ఒక రాంబస్లో కనుక డయాగోనల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అది స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ రాంబస్ తీసుకుంటే ఇలాంటి ఒక రాంబస్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఒక రాంబస్ అనుకోండి. ఈ రాంబస్లో కనుక ఈ డయాగోనల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 30. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనం చూసాం, ఈ క్వాడ్రిలేటరల్ కనుక నిర్మించాలి అంటే కంపల్సరీ ఎన్ని కావాలి మెజర్మెంట్స్? 5. ఓకేనా, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 31. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ స్క్వేర్. ఒక స్క్వేర్ నిర్మించాలంటే ఎన్ని మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది? ఓన్లీ 1, ఎందుకంటే 1 సైడ్ మనకు తెలిసిందనుకోండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి మనకి ఇక్కడ 1 సైడ్ తెలిస్తే సరిపోతుంది, యాంగిల్ ఖచ్చితంగా 90 ఉంటుంది. సో ఆన్సర్ 1. నెక్స్ట్, టు కన్స్ట్రక్ట్ ఏ రెక్టాంగిల్ వీ నీడ్ డాష్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్. ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటే కంపల్సరీ మనకి ఉండవలసిన మెజర్మెంట్స్ 2, ఎందుకంటే ఇక్కడ లెంత్ వేరు బ్రెడ్త్ వేరు, యాంగిల్ వచ్చేసి 90 ఉంటుంది. సో లెంత్ ఉండాలి బ్రెడ్త్ ఉండాలి, సో 2 మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ 33. క్వశ్చన్ 33, ఆపోజిట్స్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ డాష్. డయాగోనల్స్ ఎందులో ఈక్వల్గా ఉంటాయి? స్క్వేర్లో ఈక్వల్గా ఉంటాయి. సో ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 35. ది డయాగోనల్స్ ఆఫ్ ఎ రాంబస్ పీక్యూఆర్ఎస్ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ 0, దెన్ ఎస్ఓఆర్, యాంగిల్ ఎస్ఓఆర్. ఇక్కడ యాంగిల్ ఎస్ఓఆర్ అంటే ఈ యాంగిల్ అనేది మిడిల్లో ఉన్న ఓ దగ్గర ఉంటుందని అర్థం. ఓకేనా, ఇక్కడ ఓ దగ్గర యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. రాంబస్లో, పీక్యూఆర్ఎస్ రాంబస్లో ఇక్కడ డయాగోనల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినాయి కదా, సో ఇక్కడ ఓ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఐడెంటిఫై ఐసోసెలస్ ట్రెపీజియం ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ట్రెపీజియం ఇచ్చారు కదా, ఈ ట్రెపీజియంలో ఐసోసెలస్ ట్రెపీజియం ఏది అని అడుగుతున్నారు. ఓకేనా, ఆన్సర్ బి. 1 pair of sides are parallel, సో దీన్ని ఐసోసెలస్ ట్రెపీజియం అంటాం. ఐసోస్కెలస్ ట్రెపీజియం అని ఎందుకు అంటామంటే ఇక్కడ 1 pair of sides అనేవి parallel గా ఉన్నాయి,
అండ్ వన్ పెయిర్ అనేది ప్యారలల్గా లేకపోయినా కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని యాసిస్కెలస్ ట్రాపెజియం అంటాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 37. ది పెరిమీటర్ ఆఫ్ యర్ రాంబస్ ఈజ్ 40 సెంటీమీటర్స్, దెన్ ది లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ డాష్ సెంటీమీటర్స్. ఇక్కడ పెరిమీటర్ వచ్చేసి 40 అంటారు రాంబస్లో. సో అన్ని సైడ్స్ కలిపితే 40, ఓకేనా? ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 కదా. సో ఒక సైడ్ రావాలంటే మనకి 4 పెట్టి డివైడ్ చేస్తే సరిపోతుంది. 40/4 ఎంత? 10. సో ఈచ్ లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఈస్ 10 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ది డయాగోనల్ ఏసీ ఈజ్ డ్రాన్ ఇన్ ఏ స్క్వేర్ ఏబిసిడి, దెన్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఏ డాష్. ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుందాం. స్క్వేర్ ఇది స్క్వేర్ అనుకోండి. ఈ స్క్వేర్లో ఒక డయాగోనల్ గీసాం, ఓకేనా? ఏ బి సి డి కదా. ఇందులో ఏసీ డయాగోనల్ ఉంది కదా. ఈ ఏసీ డయాగోనల్ అనేది డ్రాన్ ఇన్ ఏ ఎబిసిడి. ఇందులో ఏబిసి అనేది ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాం? ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అంటాం. వెయిట్ వెయిట్, ఇక్కడ 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి, కర్ణం వచ్చేసి ఈక్వల్గా ఉండదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 38లో ఒక స్క్వేర్లో ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నట్లయితే ఆ ఏబిసి ట్రయాంగిల్ అనేది 2 సైడ్స్ ఈక్వల్గా ఉండి డయాగోనల్ మాత్రం కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఒక ట్రయాంగిల్లో ఆ సైడ్స్ ఆ ట్రయాంగిల్ని ఏమని పిలుస్తాము? ఐసోస్కేలస్ ట్రయాంగిల్స్ అంటాం, ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 39. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 × L + B. ఇది ఎలా వచ్చింది? 2 లెంగ్త్స్ ఉంటాయి, 2 బ్రెడ్స్ ఉంటాయి. సో 2 × L + B అనేది ఏరియా ఆఫ్, సారీ ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అయితే 2 × L + B. ఇక్కడ ఏరియా కావాలి కాబట్టి L × B, ఓకేనా? పొడవు ఇంటూ వెడల్పు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ద గివెన్ ఫిగర్ ఇండికేట్స్, ఈ ఫిగర్ దేని గురించి చెప్తుంది మనకి? క్వాడ్రిలేటరల్, ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, ఆల్ ది అబోవ్. ఇక్కడ మనకు వచ్చేసి 2 ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి, ఓకేనా? సో ఇది ప్యారలలోగ్రామ్. ఆప్షన్ బి కరెక్ట్. ఓకే స్టూడెంట్స్, కంపల్సరీ ఇవి చాలా యూజ్ అవుతాయి. సో మీరు ఈ వీడియో చూసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీకోసం పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కింద గంట ఉంటుంది గట్టి కొట్టండి.